నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను వసంత్ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయతలవరో కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గం గురించి తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు ఆయన సినిమా కెరీర్లో అద్భుతమైన విజయాలు చూస్తున్నారు రాజకీయాల్లోనూ ఆయనకు సుడి కనిపిస్తోంది హిందూపురం నియోజకవర్గంలో మూడోసారి పోటీ చేయడం ఖాయమే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ హిందూపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి ఎంతగా అంటే ఈసారి బాలకృష్ణ మెజార్టీ పెరుగుతుందని గత ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థే జోషన్ చెప్తున్నారు సినిమాలు ఇతర వ్యాపారాలతో బిజీగా ఉండే బాలకృష్ణ నియోజకవర్గంపై పట్టు సాధించే విషయంలో తన పనితనం చూపించడం ఓ కారణమైతే వైఎస్ఆర్సీపీలో వర్గపోరు గ్రూపులుగా సాగడం మరో కారణం అనుకోవచ్చు హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తప్ప మరో పార్టీ గెలిచిన చరిత్ర లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అక్కడ ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ పోటీ చేసిన ఇతరులు పోటీ చేసినా అదే ట్రెండ్ అందుకే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హిందూపురాన్ని తన సొంత నియోజకవర్గంగా భావిస్తూ వస్తున్నారు ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ ఆ తర్వాత బాలకృష్ణ పోటీ చేస్తున్నారు మధ్యలో ఇతరులు కూడా పోటీ చేసి గెలిచారు ఇప్పుడు మూడోసారి బాలకృష్ణ పోటీకి సిద్ధమయ్యారు పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి హిందూపురం నియోజకవర్గం కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు రెండు శాతం కూడా ఉండవు మైనారిటీలు బీసీలు రెడ్డి దళిత వర్గాలు ఎక్కువగా ఉంటాయి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీపై అభిమానం గ్రామ గ్రామాన ఉంటుంది టీడీపీ కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజల బాగోగులు చూసింది అందుకే ఆ పార్టీపై ఇంతవరకు అసంతృప్తి అనేది కనిపించలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ పదహారు వేల ఓట్ల తేడాతో గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సునామీలోనూ ఆయన మెజారిటీ మరో వెయ్యి ఓట్లు పెరిగింది టీడీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో హిందూపురంలో బాలకృష్ణ చేపట్టిన అభివృద్ధి పనులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా హిందూపురం మంచినీటి సమస్యను వందల కోట్లు ఖర్చు పెట్టి తీర్చారు అభివృద్ధి పనులతో పాటు ప్రజలను కూడా ఆయన బాగా చూసుకుంటున్నారు ఆయన ఎక్కడున్నా సరే హిందూపురంపై ఫోకస్ చేస్తూ ఉంటారు నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వాటి మీద ఫోకస్ పెట్టేందుకు ప్రయత్నిస్తారు జనంతో కలిసి సమస్యపై పోరాటం చేస్తారు అందుకే బాలకృష్ణ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయం వారి మనసుల్లోకి రాదు అధికారంలో ఉంటే బాలకృష్ణపై అంచనాలు ఉంటాయి అధికార పార్టీ ఎమ్మెల్యేగా మాకేం చేశారని ప్రజలు చూసుకుంటారు ఆ అంచనాలను అందుకోబట్టే రెండోసారి గెలిచారు ఈసారి ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజలు వైసీపీ వైపు నుంచి కూడా అభివృద్ధిని ఆశిస్తున్నారు ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నప్పటికీ ధన బలాన్ని ప్రయోగించైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీనే మెజారిటీ స్థానాలు దక్కించుకుంది కానీ ఒక్క అభివృద్ధి పని చేయలేకపోయారు చివరికి బాలకృష్ణ హయాంలో ప్రారంభమై చురుగ్గా సాగాల్సిన పనులు కూడా ఆగిపోయాయి ఇది వైసీపీకి మైనస్ గా మారింది ప్రజలు అభివృద్ధిపై ప్రశ్నిస్తూ ఉంటే వైఎస్ఆర్ నేతలు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితి ఎమ్మెల్యే తాము కాదని తమ పార్టీ అధికారంలో ఉందని ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణనే పట్టించుకోవటం లేదని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు బాలకృష్ణ బాగా అభివృద్ధి చేసినంత మాత్రాన ఎమ్మెల్యేగా ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించినంత మాత్రాన ఓట్లు వేస్తారా అసంతృప్తి అనేది ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ అసంతృప్తి విపక్ష పార్టీల్లోని వర్గపోరాటం కవర్ చేస్తుంది నాడు కాంగ్రెస్ లో అదే పరిస్థితి నేను వైసీపీలోనూ అంతే హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ వరుసగా గెలుస్తూ వస్తూ ఉండటానికి కారణం టీడీపీకి ఉన్న బలం మాత్రమే కాదు ప్రత్యర్థి పార్టీల్లోనే బలహీనత కూడా తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు హిందూపురంలో ఎప్పుడూ రెండు వర్గాలు ఉండేవి ఒకరికి సీటిస్తే మరొకరు సహకరించేవారు కాదు కాంగ్రెస్ గాలి వీచినప్పుడు కూడా ఇదే పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నారు కానీ అభ్యర్థిగా పాతుకుపోయిన నవీన్ నిశ్చల్ ను కాకుండా లక్ష్మీనారాయణ అనే నేతకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది దాంతో నవీన్ నిశల్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ముప్పై వేల ఓట్లు చీల్చారు ఫలితంగా అప్పటి టీడీపీ అభ్యర్థి ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీన్ నుంచి వెళ్లిపోయింది వైఎస్ఆర్సీపీ వచ్చింది కాంగ్రెస్ నేతలంతా వైసీపీలోకి వచ్చారు ఇక్కడ మళ్లీ అదే వర్గపోరు కాంగ్రెస్ తో పోలిస్తే వైసీపీలో వర్గపోరు మరింత ముదిరింది ఎంతగా అంటే చివరికి ప్రశాంతమైన హిందూపూర్లో హత్యలు చేసుకునేంత వరకు వెళ్లింది ప్రస్తుతం హిందూపురం వైసీపీలో మూడు ప్రధానమైన గ్రూపులున్నాయి ఆ మూడు గ్రూపుల్ని కాదని కొత్తగా దీపికారెడ్డి అనే మహిళను ఇన్ఛార్జిగా నియమించారు సీఎం జగన్ దీంతో మొత్తం నాలుగు గ్రూపులయ్యాయి కాంగ్రెస్ టైం నుంచి హిందూపురంలో పోటీ చేస్తోన్న నవీన్ నిషల్ ఓ గ్రూపు గత ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి కర్నూలుకు చెందిన ఇక్బాల్ ను వైసీపీలో చేర్చుకున్న జగన్ హిందూపురంలో ప్రయోగం చేశారు నవీన్ నిషల్ ను పక్కన పెట్టి టికెట్ ఇచ్చారు ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆయననే ఇన్ఛార్జిగా పెట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు అప్పటి నుంచి నవీన్ నిషల్ ప్రత్యేక వర్గంగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి ఆయనతో పాటు చౌలూరు రామకృష్ణారెడ్డి అనే మరో నేత ప్రత్యేకంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు ఆయన వైసీపీ ఏర్పాటు తర్వాత హిందూపురం నుంచి జగన్ వెంట నడిచిన మొదటి నేత అయితే ఆయన హత్యకు గురయ్యారు ఈ హత్య వెనక ఇక్బాల్ హస్తముందన్న ఆరోపణలు వచ్చాయి ఆయన చనిపోవటంతో ఆయన వర్గం నుంచి మధుమతి రెడ్డి అనే మహిళా నేత రాజకీయాలు చేస్తున్నారు ఈ మూడు గ్రూపుల నుంచి విముక్తి కోసం సీఎం జగన్ ప్రత్యేకంగా ఆలోచించి దీపికారెడ్డి అనే నేతను ఇన్ఛార్జిగా నియమించారు దీపికా రెడ్డి బీసీ వర్గానికి చెందినవారు ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఈ సామాజిక సమీకరణాలు వర్కౌట్ అవుతాయని ఇన్ఛార్జిగా నియమించారు కానీ మూడు గ్రూపులు కాస్త నాలుగయ్యాయి దీపికారెడ్డి తరపున బాబురెడ్డి అనే లీడర్ రచ్చ చేస్తూ ఉండటంతో మిగతా గ్రూపులన్నీ ఏమయ్యాయి అయితే టికెట్ మా గ్రూపులోని వారికే ఇవ్వాలని లేకపోతే సహకరించేది లేదని చెబుతున్నారు వీరి వర్గ పోరాటం కారణంగా హిందూపురంలో అధికార పార్టీ బలపడలేదు కదా మరింత పలచనైపోయింది మరోవైపు టీడీపీలో బాలకృష్ణ తప్ప టికెట్ ఆశలు పెట్టుకునే మరో నేత లేరు నియోజకవర్గ స్థాయి నేతలు బాలకృష్ణ ఎమ్మెల్యే అయినా టీడీపీ అధికారంలోకి వస్తే పవర్ తమకే ఉంటుంది కాబట్టి వారు టీడీపీ కోసం సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారు ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత మరోవైపు వైసీపీ వర్గ పోరాటం మరోవైపు బాలకృష్ణకున్న మంచి పేరు రాజకీయాల్లోనూ ఆయన ఉన్న ఫామ్ కొనసాగించేలా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ కంచుకోటను కూలగొట్టాలంటే ఆ పార్టీపై అసంతృప్తి పెరిగినప్పుడే సాధ్యం అలాంటి అసంతృప్తి అధికారంలో ఉన్నప్పుడే వస్తుంది ఆ అవకాశాన్ని వైసీపీ వర్గ పోరాటంతో దూరం చేసుకుంటోంది అందుకే ఈసారి కూడా హిందూపురంలో టీడీపీకి తప్ప మరో పార్టీకి ఛాన్స్ లేదన్న విశ్లేషణలు చాలా ముందు నుంచే వస్తున్నాయి సో ఇది ఈ రోజు మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్